D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్వేత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 12:30కు దర్శి శాసనసభ్యులు మధ్యశెట్టి వేణుగోపాల్ గారు కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మనం ఈరోజు ఇక్కడ అందరం ఎందుకు సమావేశమయ్యామంటే ప్రజాపాలనకి 2 ఏళ్ళైన సందర్భంగా అందరం ఇక్కడ సమావేశం జరుపుకున్నాం. అయితే ముందుగా మధ్యశెట్టి వేణుగోపాల్ గారికి అలాగే శ్రీధర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే సార్, ఇప్పుడు ప్రజాపాలనకి 2 ఏళ్ళు విజయవంతంగా చేసుకున్నాం మనం, జరిగింది. అయితే మిగిలిన 3 ఏళ్ళు ఎటువంటి పథకాలను అమలుపరుస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క అంటే చదువుకు కానీ విద్యకు కానీ లేదంటే హాస్పిటల్స్కి సంబంధించి కానీ లేదంటే అలాగే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ రైతులకి ముఖ్యంగా రైతులకి అలాగే అక్క చెల్లెళ్ళకి ఎవరికైతే చేయూతలు కానివ్వండి లేదంటే అమ్మ ఒడి కానివ్వండి లేదంటే విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కనీసం 2 ముగ్గురు బెనిఫిట్ ఆల్రెడీ పొందుతున్నారు. ఇంకా కొత్త కొత్త పథకాలు అనేది పెద్ద అవసరం ఉండకపోవచ్చు. వీటిని మనం కంటిన్యూగా చేస్తూనే డెవలప్మెంట్ అనేది ఇంకా స్టార్ట్ ఆల్రెడీ జరుగుతుంది. ఒక పక్క ఇంకా పెద్ద ప్రాజెక్టులు కూడా టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు గడిచిన 2 సంవత్సరాల్లో అన్నీ సిస్టమ్ అంతా కరెక్ట్ చేసుకుంటూ ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు బెటర్గా సిస్టమ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా మంచి పాలన అనేది ఉంటుంది. సార్, ఇప్పుడు మనం కోవిడ్ ఉన్న సిచ్యువేషన్లో మన వాలంటీర్స్ అందరూ కోవిడ్ సర్వే అనేది జరుపుకున్నాం. అయితే దాంట్లో మన ప్రకాశం జిల్లా అలాగే దర్శి నియోజకవర్గం ముందు స్థాయిలో ఉంది. దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో కోవిడ్ 19 స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్లో కూడా మనం ఇక్కడ ఉన్న లోకల్ నాయకులతోటి అలాగే ఇక్కడ ఉన్న అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ కోవిడ్ సెంటర్స్ పెట్టడం, వాళ్ళని హోమ్ క్వారంటైన్లో ఉంచడం లేదంటే ఐసోలేషన్ సెంటర్ పంపించి వాళ్ళకి భోజన వసతులు అలాగే మందులు సకాలంలో వాళ్ళ చెక్కింగ్లు అవన్నీ చేస్తున్నాం కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది లాస్ట్ ఇయర్. అలాగే సేవా కార్యక్రమాలు ఎంతోమంది చేశారు, కూరగాయలు కానివచ్చు లేకుంటే ఇంకా ఎగ్స్ కానివ్వండి, కొంత బియ్యం అలాంటివి లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసినాం. ఈ ఇయర్ ఏంటంటే ఇంకొద్దిగా సివియర్గా వచ్చింది కాబట్టి చాలామంది రైతులు కావచ్చు లేకుంటే కూలీలు కావచ్చు వీళ్ళందరూ కూడా కొంత అవగాహన లేకుండా బయట తిరగటం వల్ల ఎక్కువ విలేజెస్లో ఎక్కువ కేసులు రావటము, ఒక్కొక్క గ్రామంలో 10, 15, 20, 50 అట. సో దానివల్ల కొంతమంది సకాలంలో రియాక్షన్ తీసుకోలేక కొంతమంది చనిపోయి ఉన్నారు. సో ఆ భయం అనేది ఇప్పుడు క్రియేట్ అయ్యింది కాబట్టి ఎక్కువ మనం ఏం చేస్తుందంటే దర్శకొచ్చేటప్పటికి 5 కోవిడ్ సెంటర్స్ 2 ఉన్నాయి, ఆ రెండిట్లో కూడా వాళ్ళకి భోజన వస్తువులు అలాగే మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అలాగే మెడిసిన్స్ ఇస్తున్నారు, డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు. ఆ లెవెల్ దాటిన తర్వాత అలాగే నెక్స్ట్ దర్శి మన హాస్పిటల్కి వస్తున్నారు, ఏదైనా ఆక్సిజన్ అవసరమైతే ఇక్కడ ఆక్సిజన్ బెడ్స్ కూడా తయారై ఉన్నాయి, ఆల్రెడీ 12 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏదైనా ఇంకా క్రిటికల్ రే ఉంటే రిమ్స్ ఒంగోలు పంపిస్తున్నాం, అక్కడ ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు. సో ఈరోజు మనం ఆ ఫీవర్ సర్వేలు చూస్తే జిల్లాలోనే అతి తక్కువ మంది మన దగ్గర బాధితులు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర. సో అది మనకు రావడానికి కారణం కూడా మన ఇక్కడ లోకల్ నాయకులు అలాగే ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి అవేర్నెస్ తెచ్చారు కాబట్టి మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో డెఫినెట్గా ఇంకా ముందు ముందు కూడా ఇంకా దీన్ని తగ్గుతాయని ఆశిస్తున్నాం. మరణాలు కూడా చూస్తే చాలా తక్కువ మనకు. సార్, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది కదా మన దర్శి నియోజకవర్గానికి, ఆ పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు లోపు పూర్తవచ్చు? సో డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, దానికి సంబంధించిన స్టాఫ్ అలాగే ఫండ్ గురించి కూడా ఆల్రెడీ లాస్ట్ టైం సీఎం గారిని కలిసినప్పుడు లెటర్ కూడా ఇచ్చిన్నారు. డెఫినెట్గా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని పనులు డిలే అవుతున్నాయి. సో డెఫినెట్గా నాకు తెలిసి ఒక 3-4 మంత్స్లో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పంపించున్నాం, అది శాంక్షన్ అయింది. సో డెఫినెట్గా ఇంకో 3-4 మంత్స్లో పనులు స్టార్ట్ అవుతాయని ఆశిస్తున్నాం. ఫస్ట్ బస్ డిపోకి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చున్నామమ్మా, ఇంకా అది గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. అది మున్సిపాలిటీకి ఒక బస్ డిపో అన్నారు, సో అది డెఫినెట్గా అది స్టేట్ లెవెల్ పాలసీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు వస్తుంది. ఏందో ఈరోజు దేశంలో చూపించిన ఒక ముఖ్యమంత్రి మన జగన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు దేశానికి ఆదర్శ రాష్ట్రంగా ఉంది సంక్షేమంలో, అదేవిధంగా సమపాలనలో కూడా అభివృద్ధి కూడా చేస్తూ జగన్ అన్న ఒకటే చెప్పాడు, అభివృద్ధి అంటే 4 బిలియన్లు కట్టడం కాదు, ప్రతి పేదవాడు కొనుగోలు శక్తి పెరిగినప్పుడే దాన్నే అభివృద్ధి అంటారని.
ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇలా కోటి రూపాయలు పెట్టి భవనాలు కట్టిస్తూ అదేవిధంగా ప్రతి చోట గూడెలు ఈ విధంగా రైతు వారికి ఏం కావాలనేది డెవలప్మెంట్ చేస్తూ అట్లానే పేదవాడికి ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందే విధంగా వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలు సొమ్ము పడే విధంగా అన్యాయాలకి అక్రమాలకి తావు లేకుండా కరప్షన్కి తావు లేకుండా మంచి పరిపాలన అందిస్తున్నాడు కనుక ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉన్నాడు ఈ 2 సంవత్సరాల నుంచి. సహజంగా విజయం అనేది చాలా మందికి 1-2 సందర్భాల్లోనే మొదటి దెబ్బలోనే పడతారు ఎక్కువగా విజయం. కానీ మనందరం కష్టపడి దాదాపు 2009 నుంచి కష్టపడటం మొదలు పెడితే మనందరం 14లో సాధిద్దాం అనుకున్న విజయం ఏదైతే ఉందో ఆ విజయం మన త్రుటిలో దక్కిపోయినప్పటికీ మళ్ళీ అదే 2019 వైఎస్ జగన్ అను నేను అని ఆ రోజు జగన్ అన్న అన్న మాటలందరూ మనందరం విన్నాం. ఆ రోజు నుంచి జనాల యొక్క సంక్షేమం అంటే ఏంటి, పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుంది అని దేశం మొత్తానికి తనేంటి తన లీడర్షిప్ ఏంటి అని చూపించి మన జనాలందరినీ ఈ రోజుల్లో ఈ ఇప్పుడు ఈ పాండమిక్ పరిస్థితిలో కూడా జనాల యొక్క మనసులు గెలుచుకుని దేశంలో మొదటి 2-3 స్థానాల్లోనూ ముఖ్యమంత్రులుగా జగనన్న ఈరోజు దేశం మొత్తం రోల్ మోడల్గా ఉంటూ మనందరినీ తెలుగువారందరినీ గర్వపడేలాగా ఈ స్థాయికి తీసుకొచ్చి ఆ ప్రభుత్వం 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరంలోకి వస్తూ మన ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో మన ఆ రోజు చెప్పాడు ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి 127 హామీలు ఏమైతే ఉన్నాయో ఆ 127 హామీల్లో 95% ఆల్రెడీ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ఈ ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇంకా ఒక 10-12 ఏమైతే ఆచరణలో ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసి మన జనాల యొక్క మనసులో అన్ని కోరుకొని మళ్ళీ ఇదే సింహాలతో నేను మళ్ళీ ఎలక్షన్కి వస్తాను, నా అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతానని చెప్పి ఆ రోజు మనకు అందరికీ సగర్వంగా చెప్పాడు. దాని అందరికీ మనం కూడా గడిచిన 2 సంవత్సరాలు కొంచెం చిన్న ఆటుపోట్లను ఎదుర్కొన్నా మిగిలిన 3 సంవత్సరాలు కూడా మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మన పార్టీని మన లోకల్లో మన వేణన్న మన నాయకత్వాన్ని అందరిని కూడా సమర్థిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచింది. సో ఈ గడిచిన 2 సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే దానికి నిదర్శనమే ఈరోజు మనం అందరం ఇక్కడ నిలబడ్డాము. ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ అలాగే అభివృద్ధిలో కూడా ఓ పక్క అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. సో వీటన్నిటికీ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే మనం గడిచిన పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు లేకుంటే ఎంపీటీసీ జడ్పీటీసీలో ఎన్ని ఇనానమస్లు అయినాయో ఆయన పరిపాలన బట్టే మనకు రిజల్ట్ వచ్చింది. సో అదే మనకు నిదర్శనం. సో డెఫినెట్గా మన గవర్నమెంట్లో ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా తీరుస్తూ ముందుకు పోతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ గవర్నమెంట్ రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇంకా మంచిగా అభివృద్ధి పనులు చేస్తారనే నమ్మకం ఉంది డెఫినెట్గా. అలాగే ఈ దర్శి నియోజకవర్గంలో మన జిల్లాలోనే ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మనం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.